అమర్నాథ్ యాత్రలో 500 ఏళ్లనాటి దివ్య సాధువును బస్సులో నుంచి తోసేశారు. అప్పుడు ప్రయాణికులంతా ఈ అవమానాన్ని చూసి బాధపడ్డారు. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అప్పుడు ఆ ప్రదేశంలో సాధు మహారాజ్ చేసిన అద్భుతం చూసిన అందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఈ సంఘటన గురించి మీ అందరికీ ఇప్పటి వరకు తెలియదు. అయితే మా ఈ వీడియో ద్వారా అమర్నాథ్ యాత్రలో జరిగిన ఈ అద్భుత ఘటనను మీతో పంచుకోబోతున్నాం. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా మీరు కూడా మీ జీవితంలో ఒక్కసారైనా అమర్నాథ్ని దర్శించాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో జై అమర్నాథ్ బాబా అని కామెంట్ చేయండి. అమర్నాథ్ యాత్ర భారతదేశంలోని అత్యంత కష్టతరమైన ప్రయాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కొందరు దీనిని స్వర్గానికి మార్గం అని కూడా పిలుస్తారు. ఇంకొందరు దానిని మోక్షానికి మార్గం అని కూడా పిలుస్తారు. అయితే ప్రతి పౌర్ణమి రోజున మంచు ద్వారా ఉద్భవించే అమరనాథుడు, అమరేశ్వరుడు మొదలైన పేర్లతో ప్రసిద్ధి చెందిన శివుని స్వయంభూ లింగాన్ని దర్శనం చేసుకుంటే హృదయానికి ఎంతో హాయిని కలిగిస్తుందన్నది నిజం. ఎందుకంటే అంత దూరం ప్రయాణించి ఎన్నో అడ్డంకులను దాటుకుని అమర్నాథ్ గుహను చేరుకోవడం అంత తేలికైన పని కాదు. అందువల్ల గుహ లోపల హిమలింగాన్ని సందర్శించే ప్రతి యాత్రికుడు తనను తాను ధన్యుడిగా, అదృష్టవంతుడిగా భావిస్తాడు. 2024లో అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందన్న వార్త వెలువడిన వెంటనే అందరూ సంతోషంలో మునిగిపోయారు. చాలామంది అమర్నాథ్ యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేశారు. అందులో సురేష్ అనే అతి సామాన్య కూలీ కూడా ఉన్నాడు. అతను చిన్నప్పటి నుండి కూలీగా పనిచేసి కొంత డబ్బు దాచుకున్నాడు. ఈ ఏడాది అమర్నాథ్ను సందర్శించాలని అనుకున్నారు. ఇంట్లో అతని తల్లి అనారోగ్యంతో ఉండడంతో ఆమెకు అనారోగ్యం పోవాలని బాబా అమర్నాథ్ని దర్శించుకుని ప్రార్థించాలనుకున్నాడు. పేదరికం కారణంగా అతని భార్య అతన్ని విడిచి వెళ్లిపోయింది. 2024లో అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అమర్నాథ్ యాత్ర చెయ్యలేని కారణంగా అతను యాత్రను నమోదు చేసుకోలేదు. సురేష్ దగ్గర చాలా తక్కువ డబ్బుంది, కానీ మహాదేవుని చూడాలనే కోరిక కూడా ఉంది. అతన్ని దర్శించుకోవాలని మనసులో ఉంది. ఆ తర్వాత భాగల్పూర్ నుంచి రైల్లో జమ్ము తావికి బయలుదేరాడు. తెల్లవారుజామున జమ్ము చేరుకోగానే ప్రయాణం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. జమ్ము నుంచి పెహల్గాం వరకు బస్సు, కారు, ట్యాక్సీ మొదలైన వాటి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సురేష్ బస్సు ద్వారా పెహల్గాంకు బయలుదేరాడు. అయితే అక్కడి రహదారి చాలా భయానకంగా ఉంది. మధ్యలో రాతి రోడ్లు, కొండలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులంతా బాబా అమర్నాథ్ని తలుచుకుంటున్నారు. తమను రక్షించాలని, ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటున్నారు. అప్పుడే బస్ కండక్టర్ టికెట్ చూసేందుకు బస్సు లోపలికి వచ్చాడు. అప్పుడు సురేష్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అతని దగ్గర ఒక సాధు మహారాజ్ కూడా కూర్చున్నాడు. అతన్ని కూడా కండక్టర్ టికెట్ డబ్బులు అడిగాడు. సాధు మహారాజ్ తన దగ్గర డబ్బు లేదని, కానీ అమర్నాథ్కు వెళ్లాలని చెప్పాడు. తనను పెహల్గాం తీసుకెళ్లమని కోరాడు. ఇంతలో బస్ కండక్టర్కి చాలా కోపం వచ్చేసింది. దాంతో ఆయన్ని దూషించడం, అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. సురేష్ ఇదంతా తన కళ్లతో చూశాడు. ఇన్ని అవమానాలు భరించి తర్వాత సాధు మహారాజ్ చాలా నిరాడంబరంగా ఉన్నాడు, సహనంతో ఉన్నాడు. సురేష్ ఆ బస్ కండక్టర్తో ఈ సాధు మహారాజ్ టికెట్ డబ్బులు తానిస్తానని చెప్పాడు. వారిని ఇక్కడ కూర్చొనివ్వండి అని కూడా చెప్పాడు. కానీ సాధు మహారాజ్ తన స్థానంలో నుండి లేచాడు. ఆయన వెంటనే ఈ బస్సు దిగి పెహల్గాం వరకు కాలినడకన ప్రయాణం ప్రారంభించారు. ఆ పెద్దాయన్ని అవమానించినందుకు ఆ కండక్టర్కి తగిన శాస్తి జరిగింది. ఆ సాధు మహారాజ్ దిగగానే బస్సు ముందుకు సాగి 23 కిలోమీటర్ల తర్వాత ఒక్కసారిగా ఒక చోట ఆగిపోయింది. డ్రైవర్ బస్సు స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా బస్సు స్టార్ట్ కాలేదు. బస్సు లోపల కూర్చున్న ప్రయాణికుల్లో ఓ మెకానిక్ బస్సులో ప్రాబ్లం ఎక్కడుందా అని వెతకడానికి ప్రయత్నించాడు. కానీ బస్సులో అంతా బాగానే ఉన్నట్టు కనిపించింది. కానీ బస్సు ముందుకు కదలకపోవడానికి కారణం ఎవ్వరికీ అర్థం కాలేదు. అలా 2-3 గంటలు గడిచిపోయాయి. ఆ మార్గం చాలా భయంకరంగా ఉంది. దారి మధ్యలో పెద్ద రాళ్లు పడిపోయి కనిపించాయి. పైనున్న పర్వతం నుండి ఏదైనా భారీ రాయి వచ్చి బస్సుపై పడుతుందేమో అని అందరూ భయపడ్డారు. కాబట్టి బస్సు వీలైనంత త్వరగా ముందుకు వెళ్లిపోయేలా చూసుకోవాలి, లేదంటే అందరి ప్రాణాలకు ప్రమాదం అనుకున్నారు. కానీ బస్సు స్టార్ట్ కాలేదు. సురేష్కి అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. దివ్య సాధు మహారాజ్ని దింపేసిన తర్వాతే బస్సు ఆగిపోయిందని చెప్పాడు. చాలా పెద్ద తప్పు చేసేశాం అనుకున్నారంతా. ఎందుకంటే ఆ సాధువు చాలా దైవకుడని అంతా అనుకున్నారు. కాబట్టి ఆయన తిరిగి మన బస్సు ఎక్కితేనే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు.
దీని తర్వాత బస్ కండక్టర్ కూడా ఇదంతా తన పొరపాటు ఫలితమని గ్రహించాడు. అయితే అతను సాధు మహారాజును వెతికి ఆయన పాదాలు పట్టుకుని తన తప్పుకు క్షమాపణలు చెప్పాడు. నిన్ను అవమానించి ఘోర తప్పిదం చేశాను అన్నాడు బస్ కండక్టర్. దయచేసి మరోసారి మా బస్సు ఎక్కండి, నా తప్పు సరిదిద్దడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. అలా ఆలోచిస్తూనే ఆ ఋషి బస్ కండక్టర్ను క్షమించాడు. అయితే బస్సు ఎక్కే ముందు రెండు షరతులు విధించాడు. మొదటి షరతు ఏంటంటే, ఈ బస్సు సరిగ్గా 30 నిమిషాల తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. రెండవ షరతు ఏంటంటే, ఈరోజు తర్వాత ఎవరైనా నిస్సహాయ వ్యక్తి, అది సాధువు లేదా ఇంకెవరైనా సరే, అమర్నాథ్ యాత్ర చెయ్యాలనుకుంటున్నారో వారిని మీరు ఉచితంగా పెహల్గాం వరకు తీసుకెళ్లి వదలాలి అన్నారు. బస్సు డ్రైవర్ కండక్టర్ ఈ రెండు షరతులను అంగీకరించి ఆ సాధు మహారాజును గౌరవంగా బస్సులో కూర్చోబెట్టారు. అతను మళ్ళీ సురేష్ దగ్గర తన సీట్లో కూర్చుని 30 నిమిషాలు వేచి ఉన్నాడు. అతను సురేష్ని ఆశీర్వదించాడు. అయితే ఆ సాధు మహారాజు బస్సును 30 నిమిషాలు ఆపమని ఎందుకు అడిగాడనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మరి ఈ 30 నిమిషాల్లో ఏం జరగబోతోంది అనుకున్నారంతా. 30 నిమిషాల వ్యవధి పూర్తి కాగానే బస్సు డ్రైవర్ బస్సును రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక్కసారిగా బస్సు బయలుదేరింది మరియు వారు ముందుకు సాగారు. కొంత దూరం వెళ్లేసరికి అక్కడ కొండరాళ్లు విరిగి కొంతమంది చనిపోయారు. కొంతమంది అధికారులు ఆ బస్సును ఆపి పక్క నుంచి పంపించారు. 30 నిమిషాల తర్వాత బయలుదేరడానికి ఎందుకు సమయం అడిగారో అప్పుడు అందరికీ అర్థమైంది. ఎందుకంటే అతని దివ్య దృష్టి ద్వారా రాబోయే సంఘటనలను ముందే ఊహించాడు అని అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి కండిషన్లో 30 నిమిషాల తర్వాత వెళ్లాలని కోరారు. అందరూ ఆ సాధు మహారాజ్కి నమస్కరించి అతను చేసిన అద్భుతానికి కృతజ్ఞతలు తెలిపినప్పుడు అతను ఒక నిజం చెప్పాడు. అది మీ మనసును కదిలిస్తుంది. నేను ఈ బస్సులో కూర్చోవడం ఉచితమని బస్సు కండక్టర్ నన్ను బస్సు నుండి దింపడం, మీ బస్సు చెడిపోవడం, మళ్లీ బస్సులో కూర్చోమని నన్ను ఒప్పించి 30 నిమిషాల సమయం అడగడం, ఇదంతా మహాదేవుని లీల. అందులో నా అద్భుతం ఏమీ లేదు. ఎందుకంటే ఆ ప్రమాదకరమైన కొండ చర్యలు విరిగి పడకుండా మిమ్మల్ని రక్షించాలనుకున్నాడు. అందుకే అతను ఈ మొత్తం అద్భుతాన్ని సృష్టించాడు. ఈ నిజం విన్న తర్వాత అందరూ మహాదేవును అభినందించడం ప్రారంభించారు. అయితే ఈ బస్సు కంటే ముందు ఆ మార్గంలో వెళుతున్న బస్సును కారును మహాదేవ్ ఎందుకు కాపాడలేదని వారి తప్పేంటి అన్నది ప్రశ్న. అప్పుడు ఆ సాధు మహారాజు, చేసిన మంచి పనులే మనల్ని కష్టాల నుంచి కాపాడతాయి. ఒక వ్యక్తి చేసిన మంచి పనులు మొత్తం కుటుంబానికి, అతని చుట్టూ ఉన్న ప్రజలందరికీ మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. నన్ను ఈ బస్సు నుండి దింపుతున్నప్పుడు సురేష్ మానవత్వంతో టికెట్ కొంటాను అన్నాడు. అది అతని మంచి మనసు. అతని మంచి పని కారణంగా మహాదేవ్ మీ ప్రయాణికులందరినీ ఆశీర్వదించాడు. ఇంకా ఈ బస్సును ఈరోజు కాపాడాడు. నిజానికి మనం దేవుణ్ణి నిజమైన హృదయంతో ఆరాధిస్తే, మానవత్వాన్ని అనుసరిస్తే, ఎవరినీ నొప్పించకుండా మన పనిని నిజాయితీగా చేస్తే భగవంతుని దయతో ఏ సమస్య కూడా మనకు హాని కలిగించదు. ఈ సంఘటన నుండి మనం నేర్చుకునే అతిపెద్ద పాఠమిదే. తర్వాత వారందరూ పెహల్గాం చేరుకున్నారు. అక్కడి నుండి సురేష్ ఇతర ప్రయాణికులు అమర్నాథ్కు ప్రయాణం ప్రారంభించారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.